ఇదేంటి ఈ గుండా వస్తున్నాడు? అసలే అక్క కూడా లేదు, ఎలా? వచ్చేస్తున్నాడు, తలుపులు సరిగ్గా వేశానో లేదో. అమ్మయ్యా, గట్టిగా ఒక తన్ను తన్నాడంటే తలుపు ఊడి పడేలా ఉంది. ఓ చిన్న లక్ష్మీబాయ్, తలుపు తెరు. చిన్న లక్ష్మీబాయ్? టూ మచ్. చిన్న లక్ష్మీబాయ్ బెటర్ ఆన్సర్, లేకపోతే తలుపు విరుగుతుంది. ఎందుకు, నీకేం కావాలి? పెద్ద లక్ష్మీబాయ్ ఏవో వస్తువులు పంపింది, లోపల పెట్టాలి. అక్క పంపిందా? నీతో పంపుతానని అక్క ఏం నాతో చెప్పలేదే. ఎక్కడ దొరికారా బాబు వీళ్ళిద్దరు? నీతో చెప్పలేదేమో, కానీ పంపింది. ఇవిగో. అక్కేది? మీ అక్క కదా, నడిచొస్తుంది. తనొచ్చేదాకా తలుపు తీయొద్దంది. నేను తీయను, నువ్వు అవన్నీ బయటపెట్టి వెళ్ళిపో, నేను తర్వాత తీసుకుంటాను. సరే. ఏంటి ఇక్కడ సెటిల్ అయిపోయాడు, పోవచ్చు కదా. ఇంకా ఇక్కడే ఉన్నావేంటి? పెద్ద లక్ష్మీబాయితో పనుంది. ఇదిగో, అలా లక్ష్మీబాయి లక్ష్మీబాయిని పిలువకు, చిరాగ్గా ఉంది. మాకు చక్కటి పేర్లున్నాయి. అక్క పేరు వీణాధరి, నా పేరు ఇందులేఖ. బాలేవు పెద్ద లక్ష్మీబాయి, చిన్న లక్ష్మీబాయి, ఇవే మీకు సెట్ అయ్యాయి, ఇలానే పిలుస్తాను. ఇడియట్. అక్కతో ఏం పని? బిజినెస్. ఏం బిజినెస్? పర్సనల్. పర్సనల్ అట పర్సనల్? అక్కతో తనకేంటి పర్సనల్? ఫోన్, ఆర్ఫనేజ్కి ఒక ఫోన్ చేసుకుంటే అడగనా? అడిగితే ఏమంటాడు? ఏమంటాడోనని ఊహించుకుంటూ కూర్చునే బదులు అడిగేస్తే పోతుంది. ఇస్తే ఇచ్చాడు, లేదంటే లేదు. ఎక్స్క్యూజ్ మీ. హలో, ఎక్స్క్యూజ్ మీ, ఒకసారి ఫోన్ ఇస్తారా? కాల్ చేసుకోవాలి. ఫ్రీగా ఏమొద్దు, కాల్కైనంత డబ్బులు ఇచ్చేస్తాను. నవ్వుతున్నారేంటి? నువ్వు మీ అక్క ఇద్దరూ ఇద్దరే. ప్లీజ్ తీసుకో. థ్యాంక్స్.
హలో. నమస్తే సార్, ఇందులేఖ. ఎక్కడున్నావు అమ్మా? నీకోసం చాలాసార్లు ఫోన్ చేశాను. సడన్గా వెళ్ళిపోవాల్సి వచ్చింది. నాకు ఒక చిన్న హెల్ప్ చేయగలరా ప్లీజ్? నా వయలిన్ కాలేజ్ హాస్టల్లో ఉండిపోయింది. నేను అక్కడికి వెళ్ళి తీసుకునే పరిస్థితిలో లేను. దాన్ని జాగ్రత్తగా ఉంచారో లేదో మీరు తీసుకొచ్చి మీ దగ్గర పెట్టుకుంటారా? నేను తర్వాత కలెక్ట్ చేసుకుంటాను ప్లీజ్ సార్. నీకోసం పోలీసులు వచ్చారమ్మా. ముందు హాస్టల్కు వెళ్ళారట. నువ్వు ఇక్కడ పనిచేస్తున్నావని వాడు చెప్పారట. ఇక్కడికి వచ్చారు. నువ్వు మీ అక్క చుట్టుపక్కల వాళ్ళని మోసం చేసి డబ్బు తీసుకుని పారిపోయారంటున్నారమ్మా వాళ్ళు. అందుకని నీకోసం వెతుకుతున్నారట. నీ గురించి ఏ వివరాలు తెలిసినా చెప్పమన్నారమ్మా. అబద్ధం సార్, అంతా అబద్ధం. మేమెవ్వరిని మోసం చేయలేదు. వాళ్లే వాడే. నువ్వు అలా చేసావంటే నేను నమ్మలేకపోయానమ్మా. ఇక్కడ పనిచేస్తుండగా నేను గమనించాను కదా, అసలు ఏం జరిగిందమ్మా? సార్, నేను తర్వాత మాట్లాడతాను. ఏదో కాల్ వస్తుంది. అలాగేనమ్మా. ఈ నెంబర్లోనే ఉంటావా? ఇది నాది కాదు. ఎవరో రోడ్ మీద వెళ్తుంటే అడిగి తీసుకున్నాను. నేనే మిమ్మల్ని మళ్ళీ కాంటాక్ట్ చేస్తాను. నా వయలిన్ మాత్రం మర్చిపోకండి. ఉంటాను. ఎక్స్క్యూజ్ మీ, నీకేదో కాల్ వచ్చింది. హాయ్రా. సారీరా, నా ఫోన్ ఇంకెవరి దగ్గర ఉంది? వెంటనే కాల్ లిఫ్ట్ అవ్వకపోతే అదే అనుకున్నానులే. నువ్వు మన ఊళ్ళోనే ఉండాలని డిసైడ్ చేసుకున్నావట? అవునరా. ఐఎమ్ వెరీ హ్యాపీరా. సాటర్డే అక్కడికి వస్తున్నాను. నువ్వెక్కడికి వెళ్ళకు, అక్కడే ఉండు. ఉంటాను కానీ ఒక షరతు, నువ్వు సీతాదేవి టాపిక్ ఎత్తకూడదు. రే, అంతే. సరేలే, అక్కడికి వచ్చాక చూద్దాం. ఇప్పుడు ఒప్పుకోకపోతే నువ్వు వచ్చాక కనిపించకుండా మాయమైపోతాను. అబ్బా సరేలేరా, నానమ్మ టాపిక్ ఎత్తను. అలా అయితే ఓకే. బాయ్రా. బాయ్రా. నీకోసం పోలీసులు వచ్చారమ్మా. చూడు వీణ, నువ్వు నాకు కావాలి. ఇది రవికిరణ్ ఇల్లేరా? అవునండి, నేనే రవికిరణ్ తండ్రిని. రవికిరణ్ యాక్సిడెంట్లో పోయాడు కదా, మేడం మిమ్మల్ని కలవడానికి వచ్చారు. రండమ్మా రండి. రండమ్మా కూర్చోండి. రవి వాళ్ళమ్మ, భార్య, పాప. రవి పోయాడని పలకరించడానికి వచ్చారు. చెట్టంతా కొడుకుని పోగొట్టుకున్నావమ్మా. వాడితో తలకొరివి పెట్టించుకోవాల్సింది. మేమే వాణ్ణి పంపించేశాం. మా బాధ మా గురించి కాదమ్మా.
ఇదిగో వీళ్ళిద్దరి గురించి ఎలా బ్రతుకుతారో ఏమో. ఊరుకో సరస్వతి, ఇంతకీ మీరు యాక్సిడెంట్ చేసిన అతనికి లాయర్ని పూజానాథ్ నా పేరు. కేసు గురించి మాట్లాడడానికి వచ్చాను. అది మీరు మా లాయర్తో మాట్లాడండమ్మా. మీ లాయర్ భానుప్రకాష్, ఆయన మీ మంచి గురించి ఆలోచిస్తారన్న నమ్మకం నాకుంటే ఆయనతోనే మాట్లాడేదాన్ని. ఆ నమ్మకం నాకు లేదు, అందుకే నేరుగా మీతోనే మాట్లాడడానికి వచ్చాను. ఎంపీ దామోదర్ గారు, మీరు కేసు పెట్టకపోతే డబ్బిచ్చి సెటిల్మెంట్ చేస్తానన్నారు కదా, మరి మీరు కోర్టుకి ఎందుకెళ్లారు? వాళ్ళు 5 లక్షలు ఇస్తానన్నారమ్మా. కోర్టుకెళ్తే 10 లక్షల దాకా వస్తుంది, పైగా అతనికి శిక్ష పడుతుంది అని లాయర్గారు చెప్పారమ్మా. అతడు మీ మంచి గురించి ఆలోచించడని ఇందుకే అన్నాను. కేసు అంటే 1-2 రోజుల్లో తేలే విషయం కాదు, ఒక్కోసారి 7 సంవత్సరాలు పడతాయి. తీర్పు వచ్చేదాకా ఖర్చు తప్ప మీకు చిల్లి గవ్వ కూడా ఆదాయం ఉండదు. అవతల వైపు నేను, నాలాంటి ఇంకో లాయరో ఉంటారు. ఏం చేసైనా సరే తన క్లయింట్ని గెలిపించాలని చూస్తారు. అదే జరిగితే మీకు 1 రూపాయి కూడా రాదు, అతడికి శిక్ష పడదు. ఒకవేళ మేము ఓడిపోయినా మీరు అనుకున్నంత డబ్బు కోర్టు ఇప్పించదు. అంతకాలం మీరు చేసిన ఖర్చు, పడ్డ కష్టం కూడా మీకు తిరిగి రాకపోవచ్చు. అతడికి శిక్ష కూడా 2 ఏళ్ళు మించి పడదు. మరి ఈ కేసు జరపడం వల్ల లాభమేముంది? ఎందుకు మీ లాయర్ సెటిల్మెంట్కి ఒప్పుకోలేదు? ఎందుకంటే అక్కడ స్వార్థం ఉంది, కుట్ర ఉంది. మీ లాయర్ వెనుక ఉండి ఇదంతా నడిపిస్తుంది విశ్వేశ్వరరావు. ఎంపీ దామోదర్కి రైవల్, శత్రువు. ఆయన ఈ కేసు ద్వారా తన శత్రువు మీద దెబ్బతీయాలనుకుంటున్నాడు. ఒక ఎంపీ మేనల్లుడికి విరుద్ధంగా కేసు నడుపుతున్నందుకు భానుప్రకాష్కి పేరు, పబ్లిసిటీ. ఈ కేసు వల్ల లాభం పొందుతున్నది వాళ్ళిద్దరే, మీరు కాదు. మీరు కేవలం వాళ్ళ గేమ్లో ఉపయోగింపబడుతున్న పావులు, అంతే. దీనివల్ల మీకు నష్టం తప్ప ఏమీ లేదు. కాబట్టి కేసుని పక్కన పెట్టి మీరు ఎంపీ గారితో ఏదో ఒక సెటిల్మెంట్కి రావడం మీకు అన్ని విధాలా మంచిది. ఒకవేళ మేము ఒప్పుకున్నాం అనుకోండి, వాళ్ళు ఎంత ఇస్తారు? ఎంత ఇస్తే మీకు సంతోషం? కోర్టు 10 లక్షలు ఇస్తుందని లాయర్ గారు చెప్పారు కదా, ఆ 10 లక్షలు ఇప్పిస్తే అత్యాసేమో. ఇదిగో ఈ ఇద్దరినీ చూసి అడుగుతున్నాను, పోని మీరే చెప్పండమ్మా. యాభై లక్షల? అవును, 50 లక్షలు. అంతేకాదు, మీ కోడలికి ఒక ఉద్యోగం కూడా. మీరనుకున్నదానికి 5 ఇంతలిస్తానంటున్నానని ఆశ్చర్యపోతున్నారేమో. మా వల్ల మీకు జరిగిన నష్టం పూడ్చలేనిది. మీరు మీ కొడుకుని, ఈమె తన భర్తని, ఈ పాప తన తండ్రిని పోగొట్టుకున్నారు. ఆ లోటుతో పోలిస్తే ఈ డబ్బెంత?
ఏమ్మా, ఇందులో మోసమేమీ లేదు కదమ్మా. మేము కేసు వెనక్కి తీసుకున్నాక మీరు డబ్బు ఇవ్వకుండా? ఎలాంటి మోసం లేదు. మీరు కేసుని వెనక్కి తీసుకోవడం, మేము డబ్బు ఇవ్వడం, రెండూ ఒకేసారి జరుగుతాయి. కావాలంటే రేపే. మీరు ఆలోచించుకొని నాకు కాల్ చేయండి. మీ లాయర్తో ఏమాత్రం మాట్లాడొద్దు. ఆయన ఈ డీల్ వద్దనే అంటారు. ఈ కేసు క్లోజ్ అయితే ఆయనకి, ఆ విశ్వేశ్వరరావుకి నష్టం. మీరు పదంటే నేను 50 అన్న విషయం ఎవరితోనూ అనొద్దు. ఇక ఉంటానండి. సరేనమ్మా, ఒక్క నిమిషం అమ్మా. మేము ఆలోచించాల్సింది ఏమీ లేదమ్మా. మీరు 50 లక్షలు ఇప్పిస్తే మేము వెంటనే కేసు వెనక్కి తీసుకుంటాం. వాడెలాగూ పోయాడు, కనీసం వీళ్ల భవిష్యత్తైనా బాగు చేసిన వాణ్ణవుతాను. అలాగేనండి, రేపే మా ఆఫీస్లో కలుద్దాం. మంచిదమ్మా. పెద్ద లక్ష్మీబాయి వస్తోంది. తడుస్తుంది, నాతో వచ్చిండొచ్చు కదా. ఎన్నేళ్ళైంది మీరు ఒకళ్ళనొకళ్ళు చూసుకొని? ఇవిగో నీ వస్తువులు, డబ్బులు ఇచ్చే నీ పోతా. థ్యాంక్స్. పది, 20. సారీ ఇందు, అతని బైక్ ఎక్కకూడదు అనుకున్నానే తప్ప అతని మన ఇంటికి పంపుతున్నాను. ఇంటి దగ్గర నువ్వు ఒంటరిగా ఉన్నావన్న ఆలోచనే రాలేదు. తనేమన్నా వెధవేషాలేశాడా? లేదు. మరి నువ్వెందుకు అలా ఉన్నావు? ఏం లేదు, ముందు నువ్వు తల తుడుచుకో. ఫోన్ డబ్బులు ఇందు, ఏమైంది? ఏం కాలేదక్కా, నువ్వు రాలేదని వరి అయ్యాను. నా ఫోన్ డబ్బులు ఇవ్వలేదు చిన్న లక్ష్మి బాయ్. ఫోన్ డబ్బులా? ఫైవ్ రూపీస్ ఇవ్వు. ఇరుక్కున్నట్లున్నావు, ఆల్ ది బెస్ట్.
నువ్వు ఫోన్ చేశావా?